ఆయన గారి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నట్టు బిల్డప్ తన హయాంలో రూపాయి అప్పు చేయనట్లు పచ్చి అబద్ధాలు చంద్రబాబుకి అర్జెంటుగా తెల్ల కాగితం కావాలట అదేనండి బాబు శ్వేతపత్రం ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇస్తే ఆయన గారు హెరిటేజ్ సొమ్ము నుంచి కడతారా పోగేసిన ఆస్తులమ్మి తీరుస్తారా ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయట ఇంకా నయం పెట్రోల్ ధరల్ని వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి ప్రశ్నించాల్సింది ఒకప్పుడు తాను అంటగాకిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిదానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమేనా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయన్నది విపక్ష నేత మరో ఆరోపణ రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందంటున్నారు విజయవాడలో పార్టీ ప్రతినిధుల సమావేశంలో తనకు అలవాటైన అబద్దాలను మరో సారి వల్ల వేశారు చంద్రబాబు నిజమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు ఈ పరిస్థితికి కారకులు ఎవరు చంద్రబాబు కాదా రాష్ట్ర విభజన తర్వాత తొలి ఐదేళ్లు పాలించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది కాక ఇప్పుడు నిస్సిగ్గుగా రాళ్లు విసురుతున్నారు ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ప్యాకేజీ చాలని రాష్ట్ర ప్రయోజనాలతో రాజీపడ్డ వ్యక్తికి ఇప్పుడు నోరెత్తే హక్కు ఎక్కడుంది బీజేపీతో బాగున్న నోరు తెరవలేదు రెండు పార్టీల మధ్య చెడ్డాక నల్లచొక్కలేసుకొని కొన్నాళ్లు దీక్షల పేరుతో డ్రామాలాడారు ఖాళీ ఖజానా అప్పగించి వెళ్లినా ప్రజలకు సంక్షేమ ఫలాల్లో ఏ లోటు లేకుండా చూసుకుంటోంది వైసీపీ ప్రభుత్వం సవాళ్లను అధిగమించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తోంది వైసీపీ ప్రభుత్వం ఈ క్లిష్ట సమయంలో సహకరించాల్సింది పోయి రాష్ట్రం సర్వనాశనం కావాలని కోరుకుంటున్నారు చంద్రబాబు జనం సంక్రాంతి పండగ కూడా చేసుకోలేకపోతున్నారని బాధపడుతున్నారు పండక్కి తీరిక చేసుకుని పల్లెలకొస్తే తెలుస్తుంది అందరూ తనలా ఏడుస్తూ కూర్చోలేదని పండగ చేసుకుంటున్నారని